జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సంఘ సేవకులు, ప్రజా అభ్యుదయవాది, నిరంతరం ప్రజా హితం కోసం పరితపించే యువతేజం, గౌరవశ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు మరియు సూర్యకుమారి దంపతులకు మా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇట్లు ఎన్విఆర్ఆర్ యువసేన సభ్యులు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనకాపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నటుడు ఎన్టీ రామారావు అని అన్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ పార్కును తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారాన్ని అందించాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతీయులు అయినందువల్ల ఏనాడో రావాల్సినటువంటి భారతరత్న అవార్డు రాకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో ఎంజి రామచంద్రన్ తరువాత కళారంగంలో, కళా విభాగంలో భారతరత్నం ఎవరికి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఎప్పటికైనా ప్రధాని మోడీ గారు సాంస్కృతిక పరంగా కళాకారుడు కూడా కాబట్టి, అయినా కళాభిమాని కూడా కాబట్టి, ఎన్టీ రామారావును ఆయన అనేక సందర్భాల్లో పొగిడినటువంటి విషయాలు ఉన్నాయి. ఎల్కే అద్వానీ గారు ఎన్టీ రామారావు గారిని ఎంతో గౌరవించినటువంటి పరిస్థితులు, వాజ్పేయి గారు ఎన్టీ రామారావు గారిని ఎంతో ఆదరించినటువంటి పరిస్థితులు, ఆ చరిత్ర అంతా జ్ఞాపకం ఉంచుకొని ఎన్టీఆర్కి ఎప్పటికైనా భారతరత్నను ప్రదానం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది తెలుగు జాతికి అవమానకరమైనటువంటి చర్య తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటిది. అమరావతిలో విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహంతో పాటుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, గత మహానాడులో రెండు మహానాడులో చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? అంతేకాదు, రామారావు గారు పెట్టినటువంటి, రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన సమాధి ఏదైతే ఉందో హైదరాబాద్లో, దాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టేకప్ చేస్తుంటే చాలా బాగుండేది. ఎంతేదంటే దానికి అభ్యంతరం కేసీఆర్ గారు కూడా పెట్టరు. కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారికి చలనచిత్ర రంగంలో ఒక ఫ్యాన్, చాలా పెద్ద అభిమాని. అందుచేతను ఈవేళ నేను కోరుతున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కోరుతున్నాను, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు పార్కును అభివృద్ధి చేయించండి. ఆయన కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా అక్కర్లేదు. ఆయన గొప్ప కళాకారుడిగా, మన జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టినటువంటి కళాకారుడిగా ఆయన్ని తాలూకు జ్ఞాపకాలని, ఆయన వేసినటువంటి వేషాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సుయోధనుడు, రావణాసురుడు, భీష్ముడు, ఇటువంటి ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాత్రలను అక్కడ పంచలోహాలతో, విగ్రహాలతో అలంకరింపజేసి ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులంతా కూడా ఆ మ్యూజియంని, ఆ పార్కుని చూడడానికి వచ్చేటువంటి యాత్రికులుగా తయారు చేయాల్సిందిగా, ఆకర్షించవలసిందిగా నేను కోరుతున్నాను. దానికి కావలసినటువంటి సహకారాన్ని కూడా అందించవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. తరువాత మరి ఈవేళ ఎన్టీఆర్ తెలుగువాడైనందువల్ల, తెలుగు జాతీయులు అయినందువల్ల ఏనాడో రావాల్సినటువంటి భారతరత్న అవార్డు రాకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో ఎంజి రామచంద్రన్ తరువాత ఓకే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా అజాత శత్రువు ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా
చలనచిత్ర పరిశ్రమలో అనేక కోట్ల మంది అభిమానులను పొందినటువంటి ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. మనందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎప్పటికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్. 26 సంవత్సరాలు క్రిందట మరణించినటువంటి రామారావు గారు ఇవాళ్టికి కూడా అన్ని టీవీల్లోనూ కూడా ఈ 3 రోజుల నుంచి కనిపిస్తున్నారు. అంటే ఆయన తాలూకు కీర్తిని అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని గౌరవిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుని పెట్టి తన తాలూకు సౌహార్ద్రతను నిరూపించుకోవడం జరిగింది. ఆయన సంస్కారాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సమావేశాన్ని పెట్టి, పాలిట్ బ్యూరో సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్టీఆర్ పేరును పెట్టేటువంటి ప్రభుత్వ చర్యను అభినందిస్తూ ఒక్క తీర్మానాన్ని కూడా చేయలేకపోయారు. అది బాధాకరమైనటువంటి విషయం. అంతేకాదు, తన పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి అదే పనిగా విజయవాడ జిల్లాకు ఉన్నటువంటి కొత్త జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టకూడదు అని విచ్చలవిడిగా బాహాటంగా చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు వారిని వారించలేకపోయారు.